उदासीन व्यवहार रेप ढीएस धरना चपेट प्रदेश प्रणा संघ उपाध्यक्ष विनोद कुमार बिगाल गणेश गुप्ता एंपी सुरेश शेट्टी बीबी पाटिल कल कविता परशीचार केन्द्र प्रभुत्वं जातीय आहार भद्रता व्यवस्थक प्रमादक मारी कविता मंपड़ा रैतुलनु पट्टिंचुकोकपोवडं वल्ल कलिगे परिणामाल गुरिंचि केन्द्र प्रभुत्वं आलोचिंचालनि आमे अन्नारु से लेके एमपी तक सारे नेता यहाँ पे मौजूद होंगे। कल के दिन प्रोटेस्ट होगा यहाँ, भारी तादाद में हमारे तेलंगाना से सारे पार्टी के नेता यहाँ पे आएंगे। इसकी वजह सिर्फ और सिर्फ ये है कि तेलंगाना जो सूखा प्रदेश था, हमारे किसान फ्रेंडली नीतियों की वजह से आज तेलंगाना हरित प्रदेश बन गया है। तेलंगाना की जो फसल है वो दोगुनी हो चुकी है, लेकिन इसका प्रोक्योरमेंट में केंद्र सरकार अड़चन डाल रही है और केंद्र सरकार का ही ये रिस्पॉन्सिबिलिटी है कि हर एक किसान को वो एक सिक्योरिटी दे, नहीं तो एमएसपी का कोई मतलब ही इस देश में नहीं बनता है। तो हमारा इतना ही डिमांड है कि हर एक स्टेट से आप किसान का जो प्रोड्यूस है, फसल है, उसे प्रोक्योर करिए। हर एक स्टेट के किसान को इस देश में, हिंदुस्तान में एक भरोसा होना चाहिए केंद्र सरकार की तरफ से। अगर ये भरोसा किसान को नहीं मिलेगा तो हमारे देश की जो फूड सिक्योरिटी है वो भी खतरे में आ जाएगी। तो हम केंद्र सरकार से आज यही विनती करते हैं कि किसान को बर्बाद करके कोई भी सरकार आज तक आबाद नहीं हुआ है, ये आप याद रख लें। किसानों का प्रोटेस्ट एक बार आपने महसूस कर चुके हैं, देख चुके हैं, आपके काले कानून वापस ले चुके हैं, तो और एक बार किसान को ना भड़काइए। किसान की जो दर्द है वो समझिए, उनकी भावनाओं की कदर करिए। आज तेलंगाना का किसान दिल्ली के सड़कों पर उतर आया है। अति दीर्घ मरी समाचारान्नि ढिल्ली नुंचि मा प्रतिनिधि जगन్ అందిస్తారు. జగన్ అర్చన, కేంద్ర ప్రభుత్వమే వడ్లు కొనుగోలు చేయాలంటూ టిఆర్ఎస్ పార్టీ ధర్నా ఢిల్లీకి చేరింది. ధర్నాకు సంబంధించి ఇక్కడ పార్టీకి సంబంధించిన పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. నేను ఇప్పటికే కీలకమైన మంత్రులు ఎంపీలు అందరూ కూడా ఢిల్లీలో ఉన్నారు. కీలకమైన మంత్రులందరూ కూడా ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా పార్టీ నేతలందరూ కూడా, పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా డిసిఎంఎస్ చైర్మన్లు, డిసిజీబీ చైర్మన్లు, అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కూడా అందరూ ఢిల్లీకి చేరారు. మనం తెలంగాణ భవన్లోను ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏర్పాట్లను విజువల్స్ ద్వారా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. ఇక్కడ మనం తెలంగాణ భవన్ ఏదైతే ఉందో, తెలంగాణ భవన్ సంబంధించి ఈ ప్రాంతంలో రేపు ధర్నా జరగబోతుంది. దీనికి అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా వస్తారు. ధర్నాకు సంబంధించిన విజువల్స్ అన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే టెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు, టెంట్లతో పాటు షామియానాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటికే కొంత ఫ్లెక్సీలు కూడా అక్కడక్కడ వేయడం జరిగింది. ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం కూడా చేస్తున్నారు. ఫ్లెక్సీలకు సంబంధించి కేంద్రంలో తెలంగాణ వండిన వర్ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏదైతే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన కీలక నేతలందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. ముఖ్యంగా అందరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ఏదైతే వరిధాన్యం కొనుగోలు విషయంలో, పరిధాన్యం కొనుగోలు విషయంలో అయితే యూనిఫామ్ పాలసీ తీసుకురావాలి. అన్ని రాష్ట్రాలలో ఒకే రకంగా కొనుగోలు చేయాలి. హర్యానా, పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ఒకే రకంగా కొనుగోలు చేయాలంటూ డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ ధర్నా చేస్తుంది. దీనికి సంబంధించి భోజన ఏర్పాట్లు కానీ, మిగతా ఏర్పాట్లు కానీ, అకామిడేషన్ ఏర్పాట్లు కానీ వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండి చూస్తున్నారు. వచ్చిన రైట్ జగన్, థ్యాంక్ యూ వెరీ మచ్.